హలో ఎవ్రీవన్, నా పేరు సుక్రామ్. మీరు చూస్తున్నారు ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్. ఈరోజు ఈ వీడియోలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చో దాని గురించి చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే పదండి, మీ ఆండ్రాయిడ్ ఫోన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో దీనికోసం మనకి రెండు యాప్లు కావాలి. ఫస్ట్ యాప్ వచ్చి లూప్ వాల్పేపర్, సెకండ్ యాప్ వచ్చి నావ్ బార్ యానిమేషన్. సో ముందుగా లూప్ వాల్పేపర్ను ఓపెన్ చేసుకొని చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేయగానే చూసిన తర్వాత ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చి యాబ్స్ట్రాక్ట్, నేచర్, అర్బన్, యానిమేషన్, యానిమల్స్, ఆర్కిటెక్చర్, ఫుడ్, స్పేస్, అదర్, మై గిఫ్ట్స్. మై గిఫ్ట్స్ అంటే మన సొంత గిఫ్ట్ యానిమేషన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో మనం ముందుగా యాబ్స్ట్రాక్ట్ని చూసుకుందాం. సో యాబ్స్ట్రాక్ట్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూస్తే చాలా వాల్పేపర్స్ ఉన్నాయి. సో మనకి ఏది నచ్చితే అది సెట్ చేసుకోవచ్చు. నాకు అయితే ఇది నచ్చింది, సో దీన్ని నేను సెట్ చేసుకుంటాను. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. డౌన్లోడ్ ఆప్షన్, అప్లై ఆప్షన్ అండ్ లవ్ సింబల్ ఆప్షన్. లవ్ సింబల్ ఆప్షన్ అంటే ఏంటి కాదు, దాన్ని మనం క్లిక్ చేయగానే అది ఫేవరెట్లో వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో మనది ఎక్కడ చూసుకోవచ్చు, అప్లై చేసిన తర్వాత దీన్ని కొద్దిగా స్లైడ్ చేసుకునే పైకి చూసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఆర్ ఇంకా మైనస్లో ఉంది. సో అది అంటే అది మీ వాల్పేపర్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సెట్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంకా మైనస్ తోటి. సో అది మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి డార్క్ బ్లూలో ఉంది. సో దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు సజెషన్ కలర్లో కూడా కలర్స్ ఇచ్చాడు. లేదు, మనం సొంతంగా కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. సో నాకు అయితే బ్లాకే ఇష్టం, సో నేను బ్లాక్ సెట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను బ్లాక్ పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ వాల్పేపర్కి సెట్ చేసుకోవచ్చు, పైకి కిందకి ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత సో దీన్ని సెట్ యాస్ వాల్పేపర్గా సెట్ చేసుకుందాం. సో దీన్ని సెట్ యాస్ వాల్పేపర్గా పెట్టుకున్న తర్వాత మీరు హోమ్ స్క్రీన్లో వచ్చి చూసుకోవచ్చు. అయితే హోమ్ స్క్రీన్లో ఇది ఎలా వచ్చేసింది. సో ఇప్పుడు మనం రెండు యాప్ని చూసుకుందాం, అదే నావ్ బార్ యానిమేషన్. సో దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చాలా యానిమేషన్స్ ఉన్నాయి. సో అన్ని యానిమేషన్స్ ఫ్రీ కాదు, ఇందులో కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. అయితే మనం ఫ్రీ వర్షన్స్ని ఓపెన్ చేసుకొని చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇక్కడ నచ్చిన దాన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. సో మనం దీన్ని క్లిక్ చేయగానే ఇది కిందకు వచ్చేసింది. సో దీన్ని క్లిక్ చేసినా సరే కిందకి యానిమేషన్ వచ్చేస్తుంది. సో మీకు నచ్చిన దాన్ని సెట్ చేసుకుని తర్వాత మీరు హోమ్ స్క్రీన్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఆ యానిమేషన్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.